అరే వెంకట్, చిన్నప్పుడు స్కూల్లో మనం టిఫిన్ బాక్సులు పంచుకొని తినేవాళ్ళం కదా. నేను ఎక్కడ పంచాను రా, నువ్వే నా డబ్బా లాక్కొని తినేవాడివి. అదేలేరా, నా బాక్స్ నువ్వు తినడం, నేను సాయంత్రం వరకు పస్తులు ఉండడం, నరకం చూపించావు కదరా విధవా. ఏడవకులేరా, ఇప్పుడు మంచి భోజనం పెట్టిస్తాలే. ఏడ్చావులే దరిద్రుడా, నా చిన్నప్పటి నుంచి ఇలాంటి మాటలు చెప్తా ఉన్నావు. అప్పుడప్పుడైనా మాట మీద నిలవడం నేర్చుకో, లేదంటే మాటలు ఇవ్వడం మానే. అరువు తీసేసావు కదరా, ఇప్పుడు చెప్తున్నా విను. ఈరోజు మధ్యాహ్నం నువ్వు మా ఇంటికి భోజనానికి వస్తున్నావు, వచ్చి తిరుగుతున్నావు, భోజనం చేస్తున్నావు, ఇది ఫిక్స్. నమ్మొచ్చా? ఒరే అలాగంటే వింట్రా, ఈరోజు ఎలాగైనా మా ఉదయంతో నాటుకోడి కూర రాగి సంగటి చేయిస్తా, ఒక అరగంటలో రెడీగా ఉండు, నేను వెళ్ళి రెడీ చేసుకుని వస్తా, ఓకేనా? వీడు అసలు ఏం పిసినారాడు, ఏం చేస్తాడో ఏమో. అమ్మో, ఇంటి బడ్జెట్ ఇంత పెరిగిపోయింది ఏంటి? ఇంటి అద్దె పెరిగింది, గ్యాసు పెరిగింది, పాల బిల్లు, కరెంటు బిల్లు, ఆ బిల్లు, ఈ బిల్లు, బబ్బబ్బబ్బబ్బ, తల వాసిపోతుందిరా నాయన. ఒరే జన, నెలంతా ఇంత కష్టపడినా కూడా నెలాగారు చూసుకుంటే ఒక రూపాయి మిగలే కదరా. చచ్చా, ఏం బతుకులో ఏమో, తలనొప్పి వస్తుంది. బయటికి పోయి టీ అయినా తాగి రావాలా? అయితే కాదు అన్నా. అన్నా ఏం రమణా, నేను బయటికి వెళ్ళి వస్తాను, అంత లోపల చుట్ల నీళ్ళు పెట్టు, బొట్టుకు పనికిరావు, ఆ పని అయినా చెయ్యి అన్నా. ఏం లేదన్నా, మా ఫ్రెండ్ని భోజనానికి పిలిచాను, నువ్వు ఎలాగ బయటికి వెళ్తున్నావు కదా, ఒక కిలో కోడి కూర తీసుకుంటా. అమ్మో కోడి కూర అన్నా, కూర్చో. రాక రాక మా ఫ్రెండ్ని భోజనానికి పిలిచాను, వాడు కనీసం కక్క ముక్క పెట్టకపోతే ఏం బాగుంటుంది అన్నా, ప్లీజ్ అన్నా, యా అన్నా. సరే సరేలే, తెస్తాలే కానీ నువ్వు ఇంట్లో పని ఎంత చూడు, అంటే నా వడ్డీ డబ్బులు కూడా వసూలు చేయి, నేను పోయి కోడి కూర పట్టుకొని వచ్చి మీ ఉదయంతో వండిస్తాలే. అన్నా నువ్వు సూపర్ అన్నా, థ్యాంక్స్ అన్నా, నేను వెళ్ళి మొత్తం పొలాన్ని చూసుకుంటాను, ఓకేనా? సరే సరే. అన్నా చెప్పడం మర్చిపోయా, వదిలి చెప్పి కొంచెం కారం ఎక్కువ వేయించు, వాడికి కొంచెం కారం ఎక్కువ తినే అలవాటు ఉంది, బాగా మసాలా అన్నీ వేయించు. మసాలా ఈ మొహానికి మళ్ళీ ఇదో కూడా తక్కువ, ఇప్పుడే చేస్తా అంటే దిక్కు తెలియక. సరేలే, కాకపోతే మళ్ళీ ఏం చేస్తాడు వీడు, తగలబెడదాం. అరే వెంకట్, అన్నా వదిలి చెప్పి మొత్తం రెడీ చేయించేసాను రా, దానురా. ఇది నిజమా? నీ మీద అయితే నాకు నమ్మకం లేదురా బాబు. ఊరుకడ ఎప్పుడు చూసినా అనుమానం కదా. సర్లే అదిరిపోద్ది. ఎదవలు ఎట్లా పోయారు, ఇంకా రాలేదే. భోజనం భోజనం అంటారు, టయానికి రారు. ఎదవస్తున్నా మళ్ళీ ఈయనకు తోడు ఇంకోకడు. అంత లోపల వీళ్ళకి ఏదైనా మంచి వంటకం రెడీ చేస్తా. అరే వెంకట్, నువ్వు అస్సలు మొహం ఆడపడద్దు, మా వదిన కూర చాలా బాగుంటుంది, గట్టిగా పట్టుపట్టు. గట్టిగా పట్టు పడతా, సెలబ్రిటీ బ్రాండ్ వేసుకొని వేసేసావా? రాదా ఇది రా, దా చెప్పానా అన్ని రెడీ చేస్తారని, కూర్చో. ఏం రా, ఎక్కడికి పోయారు ఇంతసేపు? కానివ్వండి కానివ్వండి. ఏదిరా చికెన్ కూర అన్నావు, ఏది? ఆగరా అన్నా, ఇంతకీ కోడి కూర గిన్నె అది? కోడి కూర అది షాపులోనే ఉంది, గిన్నె ఏమో వంటింట్లో బోర్లేసి ఉంది. ఏంటా ఇంటికి పిలిచి ఇలా అవమానిస్తున్నారు? నువ్వు ఉండరా, అదేంటన్నా కోడి కూర తెస్తానని చెప్పే కదా, నువ్వు నా చేత అన్ని పనులు చేయించుకున్నావు కదా. నేను కూడా ఏ పావు కిలోనో ఏ 100 గ్రాములు తెచ్చామని షాపుకు పోయారా, అక్కడ కిలో చికెన్ రేటు చూసి షాక్ అయిపోయి తోకం ముడుచుకొని వచ్చి కూర్చోండా. ఏందిరా అట్ట చూస్తున్నావు, కిలో చికెన్ రేటు 330 రూపాయలు అంట బాయ్, ఆ డబ్బులతో 3 కిలోల కందిపప్పు వచ్చాది, నెలంతా రకరకాల పప్పులు చేసుకొని తినొచ్చు. మీకోసం మీ వదినే స్పెషల్గా టమాటా పప్పు చేసిందిరా, కడుపు నిండా తిని బాగా అరిగేదాకా అడుకోపోరి పోయి. ఛీ దళిదురుడా, నిన్ను నమ్మి భోజనానికి వచ్చాను చూడు, మరీ దానికి తోడు సెలబ్రిటీ బ్రాండ్ వేసుకొని వచ్చిన, అందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. నల్ల పంది వేదవా. అరే వెంకట్ ఆగరా, అరే వెంకట్ పోతే పోనీలేరా, ఈ అన్నం తీసుకొని పోయి పులిహోర చేయి, రేపు మొన్నాడు మనమే తిన్నాం. ఏమన్నా నీకోసం నేను అంత కష్టపడుతున్నాను కదా, ఏ నా కోసం 300 రూపాయలు ఖర్చు పెట్టలేవన్నా, నీ బుద్ధి పోనిచ్చుకోలేదు. తింటే అరిగిపోయేదానికి అంతంత ఖర్చు పెట్టడం ఎందుకురా? ఇదిగో చూడు, ఆ ఉల్లిపాయ పచ్చడి ఉంది కదా, దాన్ని నాకు చూడు ఎంత రుచిగా ఉంటుందో, దాని ముందర చికెన్ ముక్కలు కాదు కదా, ఏ ముక్కలు పనికిరావురా. పచ్చడి నాకాల. ఏ అట మొహం ముసుకోవరా అమ్మనా, మనలాంటి మధ్యతరగతి వాళ్ళు ఇంకా చికెన్ తినాలంటే చాలా కష్టంరా, అయినా ఎండాకాలంలో చికెన్ ఎందురా, వేడి చేస్తుంది. అసలే నీకు ఒంట్లో వేడి ఎక్కువై ఆ మొహం చోటు అయిపోయింది నల్లంగా. గబ్బు నా కొడక, ప్రస్తుతానికి అన్నంతో కానిచ్చేయి, సెలవు చేస్తుంది, ఆడ పొలంలో గడ్డి పీకాలా, పదం పా. వస్తా రాక చేస్తానా? నేను జీవితంలో కష్టపడి ఏదో రోజు కోడి కూర తినే స్థాయికి వెళ్తాను, అప్పుడు నీ మీద పగ తీర్చుకుంటాను. ఏయ్ ఏందిరా గొనుగుతుండావు? ఏమి లేదన్నా, ఉట్టనం చాలా బాగుంటుంది కదా, ఎట్లా తినాలనో ఆలోచిస్తున్నాను.
చాలా బాగుందని ఓ గొంతులో కుక్కేసుకోవాకరా, ఊపిరాడికి చచ్చిపోతావు. ఏదవా ఛీ, నా బతుకు పోతావురా, నాశనం అయిపోతావు. నీ పిండం పిల్లులు ఎత్తుకుపోను, నీ కలేబరాన్ని కాకుపోయక. ఏయ్ ఏందిరా ఉదుతున్నావు? నిన్ను కాదన్నా, ఆ చికెన్ రేట్లు పెంచారు కదా వాళ్ళని తిడుతున్నాను. ఇదిగో ఇది కూడా నువ్వే బాగా తిను. పోతే పోనీ, ఎదవా, రెండు రోజులు ఖర్చు మిగిలినది.